విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో ప్రకటించారు. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల ఉద్యోగాల అర్హతకు నిర్వహించిన ఏపీ సెట్ ఫలితాలను మంత్రి విడుదల చేశారు. పరీక్షలకు 3,22,082 అభ్యర్థులు హాజరు కాగా 2,229 మంది ఉత్తీర్ణత సాధించినట్లు గంటా తెలిపారు. 6.90% ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. 31 సబ్జెక్టులో అర్హత పరీక్ష నిర్వహించారు. గతంలో 6.62% ఉత్తీర్ణత శాతం కాగా ఇప్పుడు 6.90% నమోదైనట్లు చెప్పారు. ముఖ్యంగా వర్సిటీల్లో మొదటి దశలో 11,400 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ఒక్క ఏయూలోనే 237 పోస్టులను భర్తీ జరుగుతుందని చెప్పారు. దీనికి నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు. 31 సబ్జెక్ట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ 31 సబ్జెక్ట్స్ తీసుకుంటే 2,229. అంటే ది పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఈజ్ 6.9%, విచ్ ఈజ్ హైయర్ దెన్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ 6.62 ఉంటే, యూజీసీ నెట్ రిజల్ట్స్ 4.20 ఉంది, మంది వచ్చి 6.90 ఉంది. దీంట్లో జెండర్ వైజ్ కూడా ఒకసారి చూస్తే మేలు మొత్తం 18,640 మంది అపీర్ అయ్యారు. వాళ్ళలో 1,373 మంది క్వాలిఫై అయ్యారు, అంటే 7.35% దీంట్లో క్వాలిఫై అయ్యారు. ఫిమేల్ తీసుకుంటే 13,602 మంది అపీర్ అయ్యారు, 856 మంది క్వాలిఫై అయ్యారు. పర్సంటేజ్ తీసుకుంటే 6.29% దీంట్లో క్వాలిఫై అయ్యారు.